రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రో సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నాకైతే ఈ సినిమా సముద్రగని గారు కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసమే తీశారనిపించింది సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ తో నింపేశారు ఇక సెకండ్ హాఫ్ అయితే ఎమోషనల్ సీన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్స్ ని అలాగే తన స్టైల్ ని మనం ఈ సినిమాలో చూడొచ్చు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది తమన్ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రతి ఒక్క సీన్ ని తన మార్క్ తో ఎలివేట్ చేశారు ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ వినోదయ సీతం సినిమా చూసిన వారు కొంచెం బోర్ గా ఫీల్ అవుతారు సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ గారు అలాగే సాయి ధరమ్ తేజ్ గారి చుట్టే తిరుగుతుంది మిగిలిన యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ లో వాళ్ళు బానే చేశారు సినిమాలో త్రివిక్రమ్ గారు టైం మీద అలాగే మనిషి యొక్క పుట్టుక చావు మీద రాసిన డైలాగ్స్ వేరే లెవెల్లో అనిపించాయి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి హిట్ సాంగ్స్ అయినా ఒక ఫైవ్ సిక్స్ సాంగ్స్ ని అక్కడక్కడ రీమిక్స్ గా వాడారు ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ ఫ్యాన్స్ కోసం థర్టీ పర్సెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఉంటుంది సినిమాకు కేవలం పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్స్ అండ్ స్టైల్ ని చూడడానికే వెళ్ళొచ్చు మీరు కూడా సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇలాంటి మరెన్నో సినిమా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి